ఎవరు పాప నువ్వు? అడిగేది నిన్నే. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? చెప్పవేంటి. ఎవరు కావాలమ్మా? చెప్పవేంటమ్మా. చెప్పమ్మా. నిన్నే చెప్పు. చెప్పవేంటి. మీ అమ్మవాళ్ళు ఎక్కడా? నిన్నేనమ్మా అడిగేది. చెప్పమ్మా. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. చెప్పు, ఎవరు కావాలి నీకు? అరే నీ పేరేంటి? ఏయ్ మాట్లాడు. ఏయ్ చిన్న పిల్లని పట్టుకుని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు. నీ పేరేంటి? ఆర్తి. పూజ. హాయ్ పూజ, ఏమైంది? ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా? ఎక్కడుంటావు నువ్వు? ఏ స్కూల్ నీది? రెయిన్బో. రే, గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డిఫరెంట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయో అనుకో. ఏ పొన్ను ఊడిపోయిందండి? హరి అంటే మీరేనా? పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటండి ఇది? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వ. Are you from Kathy Ad Agency? Yeah. Sorry, it's calling you. Thank you. Hello? ఇంకో 5 నిమిషాలు మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను. ఏం పర్లేదు అల్లుడు, మీరు రండి. ఏర్పాట్లన్నీ ఓకేగా? మైండ్ బ్లోయింగ్. ఏంటి రోడ్డు మధ్యలో బళ్ళాపి? పిచ్చి పిచ్చుకుందా? తీయండి బళ్ళనే. జిల్లా కొత్త, ఇక్కడున్న అందరూ ఇంత సైలెంట్ గా చూస్తున్నారట. మ్యాటర్ ఏంటో అర్థం కాలేదా? వస్తుంది మినిస్టర్, తీసుకొస్తుంది నా అల్లుడు. ఒక్కరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోతుంది. అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం, నీ కోసం ఇక్కడున్నాళ్లలో ఒక్కడిని, ఎవ్వండన్నా ఒక్కడిని, ఒక్కడిని హార్న్ కొట్టమను, బళ్ళు తీసేస్తాం. కొట్టమను. రోడ్డు మధ్యలో డిస్కషన్ రప్ పెచ్చిన ఇట్రా బలుపా. Oh!
మాస్క్ తీరా, తీరా మాస్క్. పొల్యూషన్ కోసం కట్టుకున్నాను రా. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అయినా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకేసుకుని కొట్టడానికి? అంబులెన్స్కి దారి వాళ్ళని తెలియదురా. ఎవరు మీరు? ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తారండి, బయటికి వెళ్ళండి, అవుట్. నెక్స్ట్ మంత్ షైలు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ అన్ యాడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ కీర్తి. ఆల్ ద బెస్ట్ షైలు. థ్యాంక్ యూ సో మచ్. హే, హూ ఆర్ యూ? ఏంటలా లోపలికి వచ్చేసావు మేనర్స్ లేకుండా? డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్? సెక్యూరిటీ ఇక్కడ. కీర్తి ఎవరు? నేనే. నీ లవర్ వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి, వాళ్ల నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు, మీ నాన్న నా దగ్గరున్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమతో, వాళ్ల నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికి వచ్చేస్తాడు, కాదు పోలీసు మీడియాని వెళ్తే. అర్థమైందనుకుంటా? వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఉన్నట్టేగా. ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో, మళ్ళీ కనపడద్దో లేదో. హలో. హలో, ఎవరండి? నీకెందుకు? అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద. మిమ్మల్ని ఒకసారి కలవాలి. కీర్తి, ఏంటి ఇది? శైలు, ప్లీజ్ వెళ్ళిపో, నాకేం సింపతి అవసరం లేదు. మాను బి అలోన్, వద్దు. తరుణ్ లేని లైఫ్ నాకు అక్కర్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. విను, నా చాలా వేదని చేస్తారు కదా. కీర్తి, ప్లీజ్, ఐఎమ్ ఫీలింగ్ లో. ఆర్ యు ఫీలింగ్ బెటర్? పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడిచి నీ మెడలో తాళగడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం అమ్మాయిలో? జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. సరే, నా మీద నమ్మకం ఉందా? ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు? ఓకే, నేను బయలుదేరుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది. కంగారు పడకు, నీ పెళ్లి నేను చేస్తాను సరేనా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను. ఏంటి హరి? థ్యాంక్ యూ సో మచ్ హరి. ఎవడాడు? మా ఏరియానే బావ, సిటీలో దందాలకి సెటిల్మెంట్కి బాగా ఫేమస్. పేరు మహర్షి. మహర్షి, అదేం పేరురా? మనోడు ఎంగేజ్ లోనే లవ్ లో పడ్డాడు. అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు, మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండిటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల నాలుగేళ్ళు పిచ్చుకొక్కలా తిరిగాడు. ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాత్రి 8 చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం, ఈడోదా ఫీల్ అయిపోవటం.
ఇది బాబాడి స్టోరీ, ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, లైట్ తీసుకో. బాగా స్పైసీగా ఉండాలి, కారం కొంచెం ఎక్కువే.